నారాయణుడికి అష్టాక్షరి అని మనం చెప్తాం, అవునా? అష్టాక్షరి మంత్రం అంటాం. ఏమిటది ఒకసారి చెప్పండి అందరూ. ఓం నమో నారాయణాయ. అందులో ఓం నా మో నా రా యా నా యా 8 అక్షరాలు. 8 అక్షరాలు నారాయణుని యొక్క మంత్రంగా మనం చెప్పుకుంటాం. ఆ 8 అక్షరాల నారాయణ మంత్రాన్ని 8 మంత్రాలతో నారాయణుని కీర్తించింది. చూడండి, శ్రీకృష్ణ గోవింద హరే మురారే హేనాథ నారాయణ వాసుదేవ. శ్రీ మొట్టమొదటి అక్షరం, కృష్ణ రెండవ శబ్దం, గోవింద మూడవది, హరే నాలుగవది, మురారే ఐదవది, హే నాథ ఆరోది, నారాయణ ఏడవది, వాసుదేవ 8. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రానికి ఒక్కొక్క అక్షరానికి తాత్పర్యంగా ఒక్కొక్క మంత్రాన్ని చెబుతూ మనకు అందించినటువంటిది గొప్ప మంత్రం. ఇప్పుడు ఇక్కడ ఆవిడ సంతోషు వాళ్ళ వదిన ఇద్దరు కలిపి నిజంగా సంతోష్ ఏమి కుబేరుడేం కాదు. కువైట్లో కష్టపడి తను పోగు చేసుకున్న డబ్బు మొత్తాన్ని ఒక మంచి కార్యక్రమం, నా కష్టము కష్టంగా మిగిలిపోకూడదు, నా కష్టము ఒక కృష్ణుడిగా మారాలి అని కోరుకున్న వ్యక్తి. ఈరోజు మనం చూసే కృష్ణుడు ఆ ఇద్దరి యొక్క లోపల ఉన్న భక్తికి తాత్పర్యం. నాకు ఈ పేట నాకు పరిచయం లేదు. నాకు తెలిసిందల్లా ఈ ఏరియాలో ఇటువైపు అంతా కూడా ఓ నాగేశ్వరరావు ఒక్కడే తెలుసు, ఏం తెలియదు నాకు. పాపం ఆవిడ శివరాత్రికి ముందు రోజు కదా, నేను అప్పుడే మధ్యాహ్నం వచ్చాను కాకినాడ యాగం పూర్తి చేసుకుని. హైదరాబాద్లో మీరందరూ చూసుంటారు, 12 రోజుల పాటు మొట్టమొదటిసారి అతిరుద్రము అయుత చండీతో చేయడం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరిగింది. అది చేయడానికి కారణం కూడా ఒకటే, ఈ విభజన సమైక్యము కొట్లాడుకుంటూ ఈ నాయకులు ప్రజలు రోడ్డుకెక్కి ఏ ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు నడవు, రైళ్ళు ఆపేసి బస్సులు ఆపేసి పిల్లలకి చదువులు ఆగిపోయి గందరగోళం అయిపోయి ఎవరు అందరూ తల బొబ్బిగట్టిపోయినప్పుడు అందరూ అడిగారు, స్వామి ఇది ఏదో ఒక పరిష్కారం అయిపోతే బాగుంటుంది. నేను చెప్పాను ఇదే అవ్వాలని మనం కోరద్దు దైవాన్ని, ఏది జరిగినా అంతా మన మంచిగా జరుగుతుంది అని నిర్ణయం తీసుకుంటారా అని అడిగాను. తప్పకుండా అన్నారు అందరూ, పెద్దవాళ్ళందరూ ముందుకొచ్చారు. ఆ కార్యక్రమము సంకల్పం చేసి యజ్ఞం కోసం అగ్నిమథనం చేశాం, చిలుకుతున్నాం. మేము అక్కడ చిలుకుతుంటే ఢిల్లీలో లోక్సభలో గ్యాస్ లేచింది. అక్కడ అందరూ కళ్ళు తిరిగి పడ్డారు. కరెక్ట్గా చిలుకుతున్న సమయంలో మాకు వచ్చిన కబురు ఏమండి, అక్కడ తీవ్రంగా అయిపోయింది, ఎవరికేం కాదు, కంగారు పడకండి, ఏం జరగాలో జరుగుతుందని. సరిగ్గా 2వ రోజు 3వ రోజు విభజన అయిపోయింది అని వచ్చి నా దగ్గరకు కొంతమంది వచ్చి విభజన అయిపోయిందండి ఏమిటన్నారు. ఏమీ జరగదు, సీమాంధ్ర ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా దేశం మొత్తానికి నిలబడబోతుంది త్వరలో, మంచి జరిగింది అని చెప్పారు. ఎందుకు అనంటే సహజంగా వాస్తు అనే దానికి కొంత గౌరవం ఉంది. ఇప్పుడు నిజంగా సీమాంధ్రకి ఒక అద్భుతమైన వాస్తు పట్టింది. ఇంతవరకు పడమర భాగం అంతా ఎదిగిపోయింది, బాగా పెరిగిపోయింది. ఇప్పుడు సీమాంధ్ర యొక్క భౌగోళికంగా దాని యొక్క ఆకృతి చూస్తే ఇలాగ అనంతపురం దాకా కూసుగా ఉండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం వచ్చేటప్పటికి ఇలా పెరిగింది. అంటే తూర్పు బాగా విశాలంగా పెరిగి తూర్పంతా సముద్రం అయిపోయి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం అయిపోయింది. ఈ సీమాంధ్ర అంతా కూడా సరిగ్గా
ఈరోజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసి వచ్చి మీకు చెప్తున్నాను. ఒక 10 సంవత్సరాల్లో అసలు భారతదేశంలో గుజరాత్ కూడా దీని వెనక అయిపోతుంది భవిష్యత్తులో, అంత బాగా డెవలప్ అవుతుంది. అప్పుడు అక్కడ వాళ్ళు అడిగారు, ఏమండి మరి తెలంగాణ పరిస్థితి ఏమిటి అవుతుందండి, ఏముంది మీరు కావాలని అన్నారు, చక్కగా మీకు వచ్చేసింది, దాంతో హాయిగా ఆనందం పడ్డండి అంతే కదా వాళ్ళు కోరుకునేది, అది వచ్చింది. ఇప్పుడు పిల్లాడికి తర్వాత ఏం జరుగుతుందో మంచి చెడు అనవసరం, ఇప్పుడు కావాలని అడిగాడు, యాగి చేశాడు, పట్టుకున్నాడు, తీసు అయిపోయింది, మంచిది అయిపోయింది, మీకు వచ్చిందే లాభం అయ్యా. ఇప్పుడు లాభం అంతా అక్కడ మొదలవుతుంది ఇంకా. ఎందుకనంటే ఈ ఈ తెలుగు ప్రాంతం ఏదైతే ఇక్కడ ఉందో, అంటే తెలంగాణ కాకుండా ఈ ప్రాంతం, ఈ ప్రాంతాన్ని తమిళనాడు వాళ్ళు ఒకసారి చి మీరు మాకు వద్దు అని వాళ్ళు వెళ్ళగొట్టారు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా వద్దు అని వాళ్ళు వెళ్ళగొట్టారు. ఇప్పుడు నేను చెప్పాను వీళ్ళందరికీ, ఇప్పుడికైనా బుద్ధి తెచ్చుకొని మనల్ని ఈ ఈ ప్రాంతం ఈ ఈ ఈ సీమాంధ్ర ప్రాంతాన్ని 28 రాష్ట్రాల వాళ్ళు మీరు మాతో కలవండి, మీరు మాతో కలవండి అని కోరుకునేలా మీరు కసిగా దీన్ని అభివృద్ధి చేసి చూపెట్టండి. అది అభివృద్ధి అవ్వడానికి అన్ని ఆస్కారాలు ఇక్కడ ఉన్నాయి. సముద్రం ఉంది, నదులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, మైన్లన్నీ ఇక్కడే ఉన్నాయి. అసలు ఒకటి లేదనేది ఏమీ లేదు. కొండలు ఉన్నాయి, అసలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది అనతి కాలంలో ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది అని. ఆ యాగం పూర్తి చేసుకుని పూర్ణాహుతి అయింది, కానీ అంతవరకు కొట్లాడుకున్నటువంటి వాళ్ళ తర్వాత ఆ యాగం చిలకడం మొదలుపెట్టిన తర్వాత విభజన పొందిన సీమాంధ్రులు గొడవ పడలేదు, విభజన పొందిన తెలంగాణలో పండగ ఏం కనపడలేదు నాకు. అంత ఒక్కసారిగా ఏమిటో అంత మబ్బులు విడిపోయినట్టు, సరే ఇంక అయిపోయింది, ఇంకా మనం అభివృద్ధి అవ్వాలనే ఆలోచన ఇక్కడ వచ్చింది. ఓకే మనం విడిపోయిన తర్వాత మనం ఏం చేయాలనే ఆలోచన అక్కడ వచ్చింది. అది అపవారి అనుగ్రహం. ఎందుకనంటే ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళు కూడా సరే అయిపోయింది అయిపోయింది, ఇంకా గొడవ వదిలిపోయింది అనుకుని ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. ఇది దైవానుగ్రహంతో జరుగుతుంది. నేను అదే కోరుకున్నాను, ఏ నిర్ణయమైనా ఆ నిర్ణయానికి అందరూ కూడా మంచి మనస్తత్వంతో ఉండాలి. అలాగనే విభజన అయింది కదా అని ఇటు తెలుగువారు అటు ఉండేది తెలుగువారు ఇద్దరు కొట్టుకు చావకుండా అందరూ ప్రేమతో మెలగాలి, అన్నీ సర్దుకుపోవాలి, అనతి కాలంలో అన్ని రంగాలు బాగుపడాలి, అభివృద్ధి చెందాలని కోరుకుని యాగం చేశాం. ఆ యాగం కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. ఆ యాగం పూర్తి చేసుకుని ఇక్కడికి రావడమే కాకినాడ శివరాత్రికి ముందు రోజు వచ్చాను. వస్తే నాగేశ్వరరావు ఆవిడ ఆవిడ పేరు భారతి, ఇద్దరు వచ్చి ఇలాగా కృష్ణుడి యొక్క మందిరం నిర్మాణం అవుతూ ఉంది, మీరు రావాలి అని అంటే, వాస్తవానికి ఈరోజు నాకు ఈ గోమాత సీరియల్ ఒకటి తీసుకున్నా, ఆ సీరియల్లో చాలా పెద్ద కార్యక్రమంలో పడున్నా, అది ఎంత కష్టమో దాని వెనక ఎంత మేము తాపత్రయపడ్డామో మీకు టీవీలో ఆ సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. గోవు గురించి ఒక అద్భుతమైనటువంటి ఒక 250 రోజులు 250 అంటే ఇంచుమించు ఒక ఏడాది పాటు మీరు టీవీలో చూస్తారు, ఒక్క సంవత్సరం పాటు. ఒక్కొక్క ఘట్టాన్ని హిందూ ధర్మం అంటే ఎంత గొప్పది, భారతీయత ఎంత గొప్పది, ఒక్కొక్క దేవుడి యొక్క విశిష్టత ఏమిటి దాని గురించి చెప్పుకుంటూ ఆ కథ అంతా నడుస్తుంది. గోవు ఒక్కొక్క దైవం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూస్తాం వాటిని చెక్కడం, వాటిని మలచడం, ఆ కథ, దాని వెనక కార్యక్రమం, ఇదంతా ఒక పెద్ద కార్యక్రమంలో పడున్నాను. అయితే నాగేశ్వరరావును భారతి వచ్చి మీరు వచ్చేది మా పేట వాసులు అందరూ కోరుకుంటున్నారు, మీరు రావాలి, మా ప్రాంతమంతా కోరుకుంటున్నారు అని అంటే ఇక్కడ ఆలోచిస్తానని చెప్పి చెప్పాను. నాగేశ్వరరావు గారు కూడా సహజంగా అన్నిటికీ పిలవరు ఆయన, ఎందుకంటే నేను ఏ రోజు ఏ ఊర్లో ఉంటానో నాకే తెలియదు, ఆయనకి తెలుసు, బాగా తిరుగుతూ ఉంటానని. కానీ ఈ ఒక్కసారి మీరు ఖచ్చితంగా రావాలి అని ఆయన పట్టుబట్టడం నేను ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా నాగేశ్వరరావు రాకుండా ఉండుంటే నేను వాళ్ళకి అమ్మ నా వల్ల అవ్వదు ఏమనుకోవద్దని చెప్పేవాడిని నేను, నాకు తెలియదు కాబట్టి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఈ పేటలో నిజంగా కృష్ణుడి యొక్క అవసరం ఎంతైనా ఉంది.
ఆ కృష్ణుడి యొక్క కుంభాభిషేకానికి రావడం, ఆ కృష్ణుడి యొక్క ఆ విగ్రహానికి అభిషేకం చేయడం ఒక అద్వితీయమైనటువంటి ఒక అనుభవం. అది మీ అందరి ప్రేమ మధ్య, మీ అందరి ఆప్యాయతల మధ్య. మనకు ఈ మంత్రం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది, శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. అన్నీ ఏమిటి తెలుసా అండి? అన్నీ సంబోధన. శ్రీ సంబోధన, కృష్ణ సంబోధన. మనం పిలుస్తున్నాం ఆయన్ని. శ్రీ సంబోధన, కృష్ణ సంబోధన, గోవింద సంబోధన, హరే సంబోధన, నారాయణ సంబోధన, హే నాథ సంబోధన, నారాయణ సంబోధన, మురారే సంబోధన, వాసుదేవ సంబోధన. అంత సంబోధన అంటే మనం ఏం కావాలో కోరుకోవట్లేదు. ఇందులో చెప్పండి, ఏమైనా కోరిక ఉందా? అన్నీ ఆయన పేర్లే. శ్రీ అన్న ఆయన పేరే, కృష్ణ ఆయన పేరే, గోవింద ఆయన పేరే. పిల్లల్ని ఆకర్షించేది ఏంటి? తల్లిదండ్రులు. ఇంకా బాగా పెద్దవాళ్ళు ఆయన పేరే, మురారే అన్న ఆయన పేరే. మరి ఏమి అన్ని చూసి చూసి ఒట్టిగా పిలిచేస్తే ఎలాగండి? కావాలండి, భగవంతుణ్ణి చేరాలండి. ఇంకేదో రోజు ఈ శరీరం పడిపోతుంది కదండి, భగవంతుణ్ణి చేరుకోవాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి. అంటే జీవితంలో ఒక్కొక్క స్థాయిలో అన్నీ చూసిన తర్వాత ఇవి కాదు, భగవంతుడు కావాలి అని ఏ ఆకర్షణ అయితే ఒక వ్యక్తిలో ప్రారంభమవుతుందో అదే నిజమైన ఆకర్షణ. కాబట్టి కృష్ణాని మనం కోరుకుంటే ఆ కృష్ణుడు మనల్ని ఆకర్షిస్తాడు. కాబట్టి నిజమైన ఆకర్షణకి అనుగ్రహాన్ని కల్పించేవాడు ఆ పరమాత్మ. ఇక రెండవది, మూడో మంత్రం ఏంటి? గోవింద. ఆ మంత్రంలో ఉంది కదా, శ్రీకృష్ణ గోవింద హరే మురారే. దాంట్లో గోవింద అని అర్థం. గో అంటే ఏమిటి తెలుసా అండి? భగవంతుడికి ఆకర్షణ పొందాము, కానీ భగవంతుడు ఏమిటో తెలియాలిగా మనకు. తెలియకపోతే మనకి ఏం తెలుస్తుంది? కాబట్టి ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని గోభి వేదాంత వాక్యై విందతే యహ సహ గోవింద, వాడి గురించి వాడు తెలియ చెప్పడానికి ఈ లోకంలో ఒక రూపంలో వస్తాడు వాడెవడు? గురువు. కాబట్టి గోవింద అని మనం పిలిస్తే ఒక గురువు మన ముందుకు వచ్చి మార్గాన్ని చూపెడతాడు ఆ పరమాత్మకు కావలసి. కాబట్టి మన భారతీయ సంస్కృతిలో హిందూ ధర్మం ఏదైతే మనం పట్టుకున్నామో ఈ హిందూ ధర్మానికి గురువు మనకు మార్గదర్శనం చేసేటువంటి వాడు. కాబట్టి ఆ గురువుని అనుగ్రహిస్తాడు. ఇక తర్వాత మంత్రం, శ్రీకృష్ణ గోవింద హరే. హరే అనే మంత్రం, హరే అంటే హరించు అని అర్థం. నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే పరమ పవిత్రుణ్ణి కావాలి. ఆ పవిత్రతను కలిగించాలి అని అంటే నాలో ఉన్న సకల పాపాలని తొలగించాలి. ఆ పాపాలని హరించగలిగే ఏకైక వ్యక్తి లోకంలో ఆ పరమాత్మ ఒక్కడే. ఎందుకని? అహం త్వా సర్వ పాపేభ్యః మోక్ష ఇష్యామి మా శుచః, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యః మోక్ష ఇష్యామి మా శుచః. సమస్త పాపాలని హరించి పవిత్రుణ్ణి చేస్తున్నాడు ఆయన. అయితే ఇన్ని పాపాలని హరించిన లోపల ఒక పెద్ద శత్రువు ఒకడు ఉన్నాడు, ఒక పెద్ద శత్రువు ఉన్నాడు. వాడు బద్ధ శత్రువు, లోపల చాలా పెద్ద శత్రువు. ఎవరయ్యా అనంటే అహంకారం. పాపాలు పోవచ్చు కానీ లోపల అహంకారం ఉంటుంది మనిషికి. ఎంత కాదనుకున్నా ఎక్కడో ఒక చోట అహంకారం పొడుస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఈ మధ్యనే ఇప్పుడు రాబోయే మా మాసపత్రికలో రాసొచ్చాను ఒక మంచి ఆర్టికల్. మనం గులాబీకి ముళ్ళుందని అంటే పువ్వుకు ఆకర్షింపబడి అలా ముట్టుకుంటే గుచ్చుకోగానే అంటాము, కానీ గులాబీ పువ్వుని ప్రేమిస్తాం, సర్దుబాటు చేసుకుంటాం, అవునా? తేనె తొట్టే చాలా బాగుంది, తేనె వస్తే బాగుంటుంది అనుకుంటాం. దాన్ని తీసుకునేటప్పుడు ఏదన్నా తేనెటీగ కుడితే అబ్బాది భరిస్తాము, కానీ ఆ తేనె కోసం సర్దుబాటు చేసుకుంటాం, అవునా? మన ఇంట్లో కుక్క పిల్ల ఉంటుంది, ఆడుకుంటూ ఆడుకుంటూ మన మీద ఒక్కసారి దూకింది అనుకోండి ప్రేమగా, అది ఏదైనా దూకినప్పుడు దాని కాలో దాని ఏదో గోరో మనకి రక్కుంటే అబ్బా అని అంటాం, కానీ దాన్ని కొట్టం, సర్దుబాటు చేసుకుంటాం దాని మీద ప్రేమ.
ఒక గులాబీ పువ్వుతో సర్దుబాటు కుదురుతుంది, తేనెతో సర్దుబాటు కుదురుతుంది తేనెటీగ వల్ల, ఒక కుక్క పిల్లని ప్రేమిస్తాను దాంతో సర్దుబాటు కుదురుతుంది, కానీ ఒక మనిషి ఇంకొక మనిషిని తట్టుకోలేకపోతాడు, ఇంకొక మనిషితో సర్దుబాటు చేసుకోలేడు. ఎందుకనంటే మిగతా వేటినైనా అంగీకరిస్తాడు కానీ సర్దుకుంటాడు, కానీ ఒక మనిషి ఇంకొక మనిషిని తట్టుకోలేడు. ఎందుకంటే అహం అడ్డు తగులుతూ ఉంటుంది. మనకు అహంకారం తగలాలి అని అంటే, మనకు అనిపించాలంటే రాయి ఎదురుకుండా అహంకారం అనిపించదు, సముద్రం ఎదురుకుండా అహంకారం, దేని ఎదురుకుండా అహంకారం అనిపించదు. ఇంకొక మనిషి ఎదురు వస్తేనే అహంకారం వస్తుంది లోపల. వీడేమిటి, వీడే అంత, వీడా, అదే ఇదా, వీడికి ఏముందని, ఎలాగని రకరకాలు ఎన్నైనా తగులుతూ ఉంటాయి లోపల. ఇంకా మీకు ఏది వచ్చినా మన అహంకారం అడ్డు తగలదు మనకు. కాబట్టి ఆ అహంకారం అనేది పోవాలి. పోవాలి అని అంటే ఎలా పోతుంది? మురారే, ముర అరి, మురుడనేటువంటి రాక్షసుడు ఉన్నాడు, మురహారి, అతన్ని సంహరించినటువంటి వాడు. మురారి అంటే ఆ మురుడనే రాక్షసుడు, అహంకారం, అహంభావి వాడు. నాకంటే గొప్ప ఎవడు లేడు, అసలు దేవుడు లేడు, దెయ్యం లేదు, నేనే అన్నిటికీ నియంతని అని విర్రవీగిన వాడిని, అహంకారాన్ని చెందినవాడు. కాబట్టి ఆ అహంకారం ఎప్పుడైతే తొలగిందో, హే నాథ, వాడే కదా నాథుడు, వాడి దగ్గర సర్వ శరణాగతి అవుతాం మనం. అహంకారం ఉన్నంత వరకు దేవుడి దగ్గరికి వెళ్తాం, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి మన చొక్కా నలక్కుండా దండం పెడతాం. దేవుడి దగ్గరికి వెళ్ళి మనకి ఎవరైనా తీర్థం ఇచ్చారనుకోండి, ఇలా చేయబెట్టి దూరంగా తీసుకుంటే, ఎందుకని అదేదో మన మీద పడిపోతే మురికి అయిపోతుందేమో అని. దేవుడి గుడిలో ఒకసారి శఠగోపురం ఉంది కదా, అది పెడుతుంటే ఈయన అంటాడు, దండం పెట్టి ఇలా దండం పెట్టి తల ఉంచి పెట్టించుకోవాలి, ఏమంటే పూజారి గారు దాన్ని బాగా తుడిచిపెట్టండి నెత్తి మీద అంటాడు, ఎందుకంటే దానికి ఏమైనా ఉంటే అది నాకు అంటుకుంటుందేమో. దేవుడి దగ్గర నుంచి ప్రసాదం ఇచ్చారనుకోండి, దాన్ని ఏరుతాడు, దాంట్లో వేరుశనగ గుళ్ళు ఉంటే తింటాడు, మిగతా ఇతరులకు ఇస్తాడు. అంటే భగవంతుడి దగ్గర కూడా తన అహంకారం ప్రదర్శించుకోవడం అనేటువంటిది పెద్ద అవివేకం. అది పడిపోతేనే పరమాత్మతో సర్వ శరణాగతి. నిజంగా ఈ పేటలోకి వచ్చినప్పుడు నేను చూశాను, భగవంతుడి మాట దేవుడు ఎరుగు, నేను వస్తుంటేనే ఆడ మగ అని తేడా ఎవరికీ లేకుండా అందరూ ప్రేమతో నిజంగా నీళ్లు పట్టుకొచ్చి, ఆ పూలు పట్టుకొచ్చి అలా వచ్చారంటే నిజంగా నాకు ఒకటే అనిపించింది, ఇంతమంది తల్లులు నన్ను ప్రేమించడానికి ఉన్నారు, ఇంతమంది తండ్రులు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారని అనిపించింది. లింగభేదం లేదు, వయోభేదం లేదు, జాతి భేదం లేదు, కులభేదం లేదు, ఏ భేదము లేకుండా ఓ ప్రేమతో అలా పరుగులు తీసి నేను నడుస్తూ ఉంటే, నేనే సహజంగా చాలా వేగంగా నడుస్తాను. నాకంటే ఈ పేటలో వాళ్ళందరూ అసలు ఎలా నడిచారని అంటే సైన్యంలాగా నడిచారు. మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను ఇంకా స్పీడ్గా నడవాలని, మీలా నడవాలని. నాకు నిజంగా ఈ పేట నడక నేర్పింది ఎలా నడవాలని, ఇక్కడికి వచ్చి నేను నేర్చుకున్నాను. హే నాథ అనేటువంటి శబ్దం ఎప్పుడు వస్తుందంటే శరణాగతి, ఎప్పుడంటే నా అహంకారం పడిపోతే. నారాయణ తర్వాత మంత్రం, ఏడవ మంత్రం చూడండి. నారాయణ అంటే అర్థం ఏంటంటే, నరానాం ఇమాని ఫలాని నారాణి తేషాం అయనమస్మాత్ స నారాయణ. ఎవడైతే మనందరికీ కర్మఫలాలను ఇచ్చి ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం భూమి మీద బ్రతకాలి, ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలని మనకు విధాత రాసి పెట్టి పంపాడో, ఆ క్షణం అయిపోతే మనం వెళ్ళిపోతాము. ఆ టైం అయిపోయిందనుకోండి, ఏమండి మా ఆవిడికి చెప్పొస్తానండి అని, లేకపోతే మా ఆయనకి చెప్పొస్తాను, లేకపోతే మా ఇంట్లో పిల్లలకి చెప్తాను, ఏమన్నా అవకాశం ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు? అంతే వెళ్ళిపోవడం, బాత్రూంలో ఉండిపోతాము, రోడ్డు మీద ఉండిపోతాము, ఇంట్లో పోతాము, బెడ్రూమ్లోనో వీధిలోనో గుడిలో ఎక్కడ పోతామో, టైం అయిపోతే అక్కడ తక్కువని ప్లగ్ పెరిగినట్టు పెరిగాడు మీద పోతాం. కాబట్టి ఆ రకంగా మన యొక్క జీవితాన్ని కర్మఫలాలు అనేటువంటి వాటితో ఏర్పాటు చేసి వాటిని నడిపించేటువంటి ఆ దైవం ఏదో, ఆ దైవాన్ని మనం వేడుకున్నప్పుడు ఆ దైవం ఏం చేస్తుంది తెలుసండి, మళ్ళీ మనం ఇక్కడికి తిరిగి రానక్కర్లేని మోక్షాన్ని ఇస్తుంది. ఎలాంటి మోక్షాన్ని ఇస్తుంది? ఆఖరి మంత్రం ఏంటి, ఆఖరి మంత్రం ఏంటి మనం చెప్పుకున్న దాంట్లో, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ. వాసుదేవ అంటే అర్థం ఏంటంటే
మనల్ని కూడా ఆ దైవంగా మార్చగలిగే దివ్యమైన శక్తి ఆ పరమాత్మది. ఎప్పుడు నీలో మానవత్వం పరిపూర్ణమైతే అదే దైవత్వము అని చెబుతుంది భగవద్గీత. కాబట్టి ఆ భగవద్గీతను బోధించి ఆ పరమాత్మ మనకు ఆ దైవత్వాన్ని అందిస్తున్నారు. కాబట్టి 8 మంత్రాలు ధర్మ అర్థ కామ మోక్షాల్ని తనలో ఇముడ్చుకున్నటువంటి గొప్ప మంత్రం ఇది. మీరు గుడి మీద కూడా రాసి పెట్టండి ఇదే మంత్రం. అందరూ దాన్ని ఉచ్చరించుకోవడం, దాంతోనే ప్రదక్షిణం చేసిన, దాంతోనే ఆ గుడిలో ప్రవేశించిన, ఇంట్లో ఉన్న, బయట ఉన్న మంత్రం చెప్పండి అందరూ కూడా. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీకృష్ణ గోవింద హరే మురారే. మీకు అర్థం అర్థమైంది కదా ఇంకా చెప్పింది. శ్రీ అంటే ఏంటి, కృష్ణ అంటే ఏంటి, గోవింద అంటే ఏంటి, హరే అంటే ఏంటి, మురారే అంటే ఏంటి, హే నాథ అంటే ఏంటి, నారాయణ అంటే ఏంటి, వాసుదేవ అంటే ఏంటి. రికార్డ్ చేసుకుంటున్నారా, చేస్తున్నారా అక్కడ? మరి ఆడియో అవుతుంది సార్, లైవ్ లైవ్ అవుతుంది సార్. అయితే అందులో నుంచి తీసుకున్నారా ఆడియో? ఓకే, కాబట్టి ఇది చక్కగా రికార్డ్ చేస్తే అంతా వేయండి రోజు.